ప్రపంచ దేశాలు శాంతి కోసం ఏర్పడింది ఐక్యరాజ్య సమితి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడింది. 193 దేశాలు అందులో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఎక్కడైనా అశాంతి రేకెత్తించేటటువంటి అసాంఘిక శక్తులు అక్కడ రాజ్యమేలుతూ ప్రజల చేత ఎన్నికయ్యేటువంటి ప్రభుత్వాన్ని దెబ్బతీస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల సైన్యాల్ని అక్కడికి శాంతి దళం పేరుతో పంపించి ప్రజలను రక్షించే పని చేస్తుంటుంది. అట్లాంటి ఐక్యరాజ్య సమితి ఈ మధ్యన చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతోంది, వాళ్ళ చేత మాట్లాడిస్తోంది. అదే ఒక దుర్మార్గం. ప్రజాస్వామ్య పాలనని హతం చేసినటువంటి తాలిబాన్లని అనధికారికంగా గుర్తిస్తోంది. అది ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు గుర్తించడానికి ప్రిపేర్ అవుతోంది. ఇజ్రాయెల్కి సంబంధించి హమాస్ తీవ్రవాదులు కిడ్నాపులు చేసింది, మర్డర్లు చేసింది. ఎందుకయ్యా అంటే ఇక్కడ ప్రపంచమంతా తమని గుర్తించాలని. ఇప్పటికీ బందీలుగా పెట్టుకున్నది, ప్రపంచమంతా తమని గుర్తించాలి, తమ శక్తి ఏంటో చూపెట్టాలని. 6 నెలలైనా ఇజ్రాయెల్ ఓటమి పాలైంది బందీలను విడిపించడంలో. అదే నిజంగా ఇజ్రాయెల్ తలుచుకుంటే ఒక్క వారం రోజుల్లో మొత్తం పాలస్తీనాన్ని బూడిచ్చేసేయగలదు, ప్రజలతో సహా చంపావతలు పడేయగలదు. కానీ ప్రజలు ఉన్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఆగుతోంది. వాళ్ళ యొక్క అదే వీళ్ళకి ఆ ప్రజల మీద వాల్యూ లేదు. వీళ్ళ ప్రజలు ఎంతమంది చస్తున్నా సరే ఇప్పుడు తన ప్రజల రక్షణ కోసం ఇజ్రాయెల్ అంత ప్రయత్నిస్తోంది బందీలైనటువంటి ప్రజలను రక్షించడానికి. కానీ వీళ్ళ దేశంలో వందల కొద్ది చస్తున్నా వాళ్ళకి వాళ్ళ గురించి అసలు ఏమాత్రం లెక్కలేదు. తమని గుర్తించాలి అన్నటువంటి రూట్లోనే ఉగ్రవాదం లెక్క ఉంది. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాన్ని గుర్తించడానికి రంగం సిద్ధం చేశారు, ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అన్నటువంటిది ఇజ్రాయెల్కి తెలిసి ఆ విషయాన్ని అమెరికాకి చెప్పింది. అమెరికా ఐక్యరాజ్య సమితికి వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే ఇప్పుడు 80% నిధులు ఐక్యరాజ్య సమితికి ఇచ్చేదే అమెరికా. ఇదివరకు ఇట్లాంటి తిక్క పనే చేసినప్పుడు ట్రంప్ దానికి నిధులు కోసిపడేశాడు. అట్లాగా ఇప్పుడు నిధులు తాము ఆపేస్తామని బైడెన్ సర్కార్ ఐక్యరాజ్య సమితికి వార్నింగ్ ఇచ్చింది.